ప్రెజెంటెడ్ బై పౌలోమీ ఎస్టేట్స్ టెక్నోపెయింట్స్ అసోసియేటెడ్ బై వాసవి గ్రూప్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రణవా గ్రూప్ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సూర్య ఇంటర్నేషనల్ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హాయ్ హలో, రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమ్ ఎస్టేట్స్ కి సుస్వాగతం. ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో కొత్త ప్రభుత్వం కొలుదేరింది. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అభివృద్ధి జోరు ఎప్పటిలాగానే బ్రేకులు లేకుండా కొనసాగనుంది. కొత్త ప్రభుత్వం కొత్త విధానాలతో అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టిస్తుందనే అంచనాలున్నాయి. దీంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు తీయడానికి ఎన్నో పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి. ఈ టైంలో రియల్ ఎస్టేట్ సెక్టర్ లోని తాజా విశేషాలతో మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలమ్ ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ఆంధ్రాలో అతిపెద్ద నగరం, జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్, సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం. ప్రకృతి అందాలకు ప్రశాంతతకు పేరొందిన నగరం. విద్య, వైద్యం, వాణిజ్యం, రవాణా, ఇలా ఏ రంగమైన అపారమైన వనరులు ఉన్నటువంటి నగరం. అందుకే ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్తగా ఇళ్ళు, ఇళ్ల స్థలాలు కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నటువంటి కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు వారికి కావాల్సిన బడ్జెట్లో అన్ని ప్రాపర్టీస్ని ఒకే వేదికపైకి ఉంచేందుకు క్రెడాయ్ విశాఖపట్నంలో ప్రాపర్టీ షో కండక్ట్ చేయనుంది. క్రెడాయ్ వైజాగ్ చాప్టర్ ఆధ్వర్యంలో డిసెంబర్ 23 నుంచి 25 వరకు 9th ప్రాపర్టీ ఎక్స్పో జరగనుంది. బీచ్ రోడ్లోని గాదిరాజు ప్యాలెస్ లో జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్ కు క్రెడాయ్ కార్యవర్గం విస్తృత ఏర్పాట్లు చేసింది. వైజాగ్ ప్రాపర్టీ షోలో ముఖ్య స్పాన్సర్ ఎస్కే బిల్డర్స్ ప్రాపర్టీ షోలో పాలు పంచుకోవడంపై సంస్థ ఎండి శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు, వాచ్ ఇట్. సో ఇప్పుడు మనం ఎస్కే డెవలపర్స్ ఎండి అయిన శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నా, ఫైన్ అమ్మా. క్రెడాయ్ వైజాగ్ 9th ప్రాపర్టీ ఎక్స్పోలో మీరు స్పాన్సర్స్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో దాని గురించి కొంచెం చెప్తారా? మా క్రెడాయ్తో బాగా లాంగ్ పరిచయం ఉందమ్మా. స్టాల్ పెట్టడానికి మేము సంతోషిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే క్రెడాయ్లో మంచి కస్టమర్ రెస్పాన్స్ వస్తుంది. ప్రీవియస్ కూడా మాకు చాలా ప్రాపర్టీ షోలు చేసాం కాబట్టి క్రెడాయ్ ఎప్పుడు ప్రాపర్టీ షో పెట్టినా కూడా సక్సెస్ఫుల్ గా అవుతుందని మా అభిప్రాయం. ఈ క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్స్ ని షోకేస్ చేస్తున్నారు? మాది ఓపెన్ ప్లాట్స్ అమ్మా, 30 ఇయర్స్ నుంచి కూడా మేము ఓపెన్ ప్లాట్ చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్ గా అయితే మేము బీచ్ ఏరో సిటీ అని కొత్త వెంచర్ ఒకటి మనం దాంట్లో ప్రమోట్ చేస్తున్నాం. అది మెగా వెంచర్ అమ్మా, 100 ఎకరాస్ చేస్తున్నాం. బీచ్ కానుకొని రోడ్ ఫేసింగ్ మా వెంచర్ వచ్చింది. ఫస్ట్ ఫేజ్ ఎల్పీ కూడా వచ్చిందమ్మా, ఎల్పీ నెంబర్ 37/2023. సెకండ్ ఫేజ్ లో మేము ఎల్లా ప్రాజెక్ట్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. సమీపానే ఒబేరా గ్రూప్, ఏపీ టూరిజం కూడా హోటల్స్ కూడా సమీపానికి వస్తున్నాయి. ఎయిర్పోర్ట్ కూడా 10 నిమిషాలు డ్రైవ్, మనకి భీములు కూడా 20 మినిట్స్ డ్రైవ్, విజయనగరం సిటీ కూడా 20 మినిట్స్ డ్రైవ్ లో మాకు వెంచర్ ఉందమ్మా. 3 జిల్లాల సెంటర్ లో ఉంది ఇది. ఫ్యూచర్ లో మా సైట్ నుంచి ఎయిర్పోర్ట్ మధ్యలో ఇంటర్నేషనల్ హోటల్స్ వచ్చే ఏరియాలు ఉంది కాబట్టి ఉన్న వెంచర్ అన్నింటిలో కూడా ది బెస్ట్ వెంచర్ అమ్మా. అది ఇమిడియట్ గా కూడా మా లేఅవుట్ లో ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉండొచ్చు. ప్రాపర్టీ షోకు ఇంకో ముఖ్య స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది హనీ గ్రూప్. ఈ ఈవెంట్ లో భాగస్వామ్యం కావడంపై సంస్థ ఎండి ముక్క ఓబుల్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, లెట్స్ హావ్ ఎ లుక్. హలో అండి, హనీ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఓబుల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. క్రెడాయ్ ప్రాపర్టీ 9th ఎక్స్పోకి మీరు గోల్డ్ స్పాన్సర్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది, అంటే దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం క్రెడాయ్ ప్రతి ప్రాపర్టీ షోలో హనీ గ్రూప్ పార్టిసిపేట్ చేస్తున్నాం. మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ని షోకేస్ చేస్తున్నారు? సో హనీ గ్రూప్ ప్రజెంట్ 34 ప్రాజెక్ట్స్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఆంధ్ర అండ్ తెలంగాణ 2 స్టేట్స్లో. ఈ 34 ప్రాజెక్ట్స్ని ప్రాపర్టీ షోలో షోకేస్ చేయడం జరుగుతుంది. హనీ గ్రూప్ హైలైట్ అంటే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. రీసెంట్లీ వి గాట్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అవార్డ్, టైమ్స్ గ్రూప్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. సో మేము ఇందులో ఒక పెద్ద ప్రాజెక్ట్ షోకేస్ చేస్తున్నాం. 1040 ఫ్లాట్స్ 10 ఏకర్స్లో, 162 అమినిటీస్, మిడ్ రేంజ్ సెగ్మెంట్లో అంటే 5 ఫ్లోర్స్ ప్రాజెక్ట్లో 162 అమినిటీస్ అనేది భారతదేశంలో ఏ కంపెనీ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. మేము ఈ ప్రాజెక్ట్లో 162 అమినిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ నేమ్ కాల్డ్ హనీ శ్రీనివాసం 9. చాలా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని హనీ శ్రీనివాసం 9ని ఈ ప్రాపర్టీ షోలో షోకేస్ చేయబోతున్నాం. ప్రతి ఒక్కరూ స్టాల్స్ విజిట్ చేసి వాళ్ళకి ఏ బడ్జెట్లో కావాలి, ఎక్కడ కావాలి, ఏ ప్రొడక్ట్ కావాలన్నా హౌస్కి సంబంధించి క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ఈజీగా దొరుకుతుంది. సో దయచేసి క్రెడాయ్ ప్రాపర్టీ షో విజిట్ చేసి మీ డ్రీమ్ హౌస్ని సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను.
నూతనంగా కొలువుతీరిన తెలంగాణ ప్రభుత్వానికి నారెట్కో తెలంగాణ ప్రెసిడెంట్ సునీల్ చంద్రారెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ నారెట్కో తెలంగాణ, హార్టి కంగ్రాచులేషన్స్ టు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఫర్ స్వేరింగ్ ఇన్ యాజ్ ది న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. సర్, వి అష్యూర్ యూ దట్ గివెన్ అన్ ఆపర్చునిటీ వీ వుడ్ లైక్ టు వర్క్ క్లోజ్లీ విత్ ది గవర్నమెంట్, ఎస్పెషలీ విత్ రిగార్డ్స్ టు పాలసీస్ పర్టైనింగ్ టు రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్. సర్, హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీస్ టు లివ్ ఇన్ ది వరల్డ్ అండ్ అండర్ యువర్ లీడర్షిప్ వీ సీ దట్ హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు బి amongst the top 5 cities in the world to live in, and wishing the entire cabinet all the very best in their new tenure and wishing them all success in all their endeavors. Thank you. సరైన రంగుల వాడకమే కట్టడాలకు అందాన్ని, విలువను, మన్నికను పెంచుతుంది. చూడగానే ఆకట్టుకునేలా, వావ్ అనిపించేలా వేలాది వర్ణాలను కళ్ళ ముందుంచుతోంది టెక్నోపెయింట్స్. నవ్యమైన రంగులు, నాణ్యమైన ఉత్పత్తులతో కస్టమర్ల మనసు గెలుచుకుంటూ వస్తోంది. అందరూ మెచ్చుకుని మోడర్న్ పెయింట్ కావాలండి నాకు. రంగులేస్తే లక్ష్మీ కలర్ రావాలి ఇంటికి. ఆస్థెటిక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? బీపీ వచ్చేస్తుంది నాకు. బీపీ ఎందుకు సుబ్బారావు? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నోపెయింట్స్గా? టెక్నోపెయింట్స్ వేయండి, మీకు కావాల్సిన అన్ని వాటితో వచ్చేస్తాయి. టెక్నోపెయింట్స్ పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. పెయింట్స్ రంగంలో మల్టీనేషనల్ కంపెనీలకు మించిన క్వాలిటీ ప్రోడక్ట్స్తో దేశంలోనే టాప్ కంపెనీగా ఎదిగింది టెక్నోపెయింట్స్. ఇంటికి అందాన్నిచ్చే ఏ అంశాన్ని మిస్ కాకుండా కస్టమర్ల మదిలో సంతోషాన్ని నింపుతోంది. లక్షలు పెట్టుబడి పెట్టాం ఈ రంగు డబ్బాల మీద. ఈ పెయింట్ క్వాలిటీ లేదంటారు, ఈ పెయింట్ బ్రాండ్ కాదంటారు. సేల్స్ లేక బీపీ వచ్చేస్తోంది. బీపీ ఎందుకు రమణ? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నోపెయింట్స్గా? టెక్నోపెయింట్స్ మీ కస్టమర్స్ ఆనందంగా మీ దగ్గరకు వస్తారు, మీ బిజినెస్ రాకెట్ లాగా వెళ్తుంది. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. క్వాలిటీ ప్రోడక్ట్స్, చక్కటి సర్వీస్, పర్ఫెక్ట్ క్యాంపెయినింగ్తో బ్రాండ్ వాల్యూ పెంచుకుంటున్న టెక్నోపెయింట్స్ 2 దశాబ్దాల్లో మార్కెట్లో లీడింగ్ బ్రాండ్గా ఎదిగింది. ఎంతో మంది కార్పొరేట్ బిల్డర్స్ మెచ్చే కంపెనీగా పేరు తెచ్చుకుంది. కలర్స్లో వెరైటీ లేదని మా కస్టమర్స్ ఫ్లాట్స్ కొనట్లేదు సినన్న. వేసిన వెంటనే వెలిసిపోతున్నాయని మా వాళ్ళు కొనట్లేదు కృష్ణారావు. ఈ పెయింట్ల గురించి తలుచుకుంటే దేవుడా, బీపీ వచ్చేస్తుందండి. దీనికే బీపీ ఎందుకు సార్? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నోపెయింట్స్. 3000 పైగా షేడ్స్, పైగా వెలిసిపోని రంగు. రైట్ చాయిస్ అంటే టెక్నోపెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. హైదరాబాద్ లోని ప్రముఖ రియాలిటీ సంస్థ ఏపీఆర్ ఇన్ఫ్రా పటాన్ చెరువులో బిగ్గెస్ట్ విల్లా అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఏపీఆర్ ప్రవీన్స్ గ్రాండియా అండ్ ఏపీఆర్ ప్రవీన్స్ నేచర్స్ ఫేస్2 30 ఎకరాల విస్తీర్ణంలో మామూలు అనిపించేలా 434 విల్లా యూనిట్స్, 89 యూనిట్ల అపార్ట్మెంట్స్ వర్ణశోభితంగా కనువిందు చేస్తాయి. ఈ అన్ని యూనిట్స్ లో టెక్నోపెయింట్స్ ఉత్పత్తులే ఉపయోగించడం జరిగింది. టెక్నోపెయింట్స్ గ్రూప్ వారికి మా శుభాభినందనలు. ఈ టెక్నోపెయింట్స్ వాళ్ళు కొత్త న్యూ ప్రొడక్ట్స్ వీళ్ళు తీసుకోవడం జరిగింది. మేము గత 7 సంవత్సరాల నుంచి ఓన్లీ టెక్నోపెయింట్సే వాడుతున్నాము. మాకు ఈ 7 సంవత్సరాలలో ఒక్క కంప్లైంట్స్ కూడా లేకుండా ఏది ఉన్నా కూడా టైం టు టైంకి ఇచ్చుకుంటూ వీళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ క్వాలిటీ బాగా చేస్తున్నారు. ఈ టెక్నోపెయింట్స్ అనేది మోర్ దెన్ 60% హైదరాబాదు మెయిన్ కంపెనీలన్నీ టెక్నోపెయింట్సే వాడుతున్నాయి. అందువల్ల ఇప్పుడు ఈ కొత్త ప్రొడక్ట్స్ని అన్నింటినీ కూడా చూసి మీ అందరూ కూడా వాడుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో అండి. సార్, ఏపీఆర్ ప్రాజెక్ట్స్కి టెక్నోపెయింట్స్కి ఒక లాంగ్ రిలేషన్షిప్పే ఉంది, సో దాని గురించి మీరు చెప్తారా సార్? టెక్నోపెయింట్స్ ప్లస్ ఏపీఆర్ 2 గ్రూప్స్ అసోసియేట్ 7 ఇయర్స్ అయిందండి. ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 ఇయర్స్లో మేము 200+ విల్లాస్ మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మమ్మల్ని ట్రస్ట్ చేసి ఇచ్చారు వాళ్ళు. ఈ ట్రస్ట్ చేసి ఇచ్చినందుకు మేము అదే ట్రస్ట్ ఎక్కడ కోల్పోకుండా మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందండి. ప్రజెంట్ ఇప్పుడు చేస్తుంది అయితే ఏపీఆర్ గ్రాండియో అండి. ఆల్రెడీ గ్రాండియో వచ్చేసరికి 433 విల్లాస్ అండి. ఇన్ ద స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్లో మేము కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వచ్చేసరికి మేము టెక్నో బ్రాండే యూస్ చేసామండి. ద 2 ఇంటర్నల్ వచ్చేసరికి సిమెంట్ బేస్డ్ వాల్కేర్ పుట్టి యూస్ చేసినామండి. అండ్ ఆల్ట్రా ఇంటీరియర్ ప్రైమర్ ప్లస్ షైన్ వైట్ యూస్ చేసాము. అది వచ్చేసరికి స్మూత్ అండ్ మ్యాట్ ఫినిషింగ్ అండి. అండ్ ఎక్స్టర్నల్ వచ్చేసరికి ఫైన్ టెక్చర్ యూస్ చేసాము. ఫైన్ టెక్చర్ ప్లస్ ఎక్స్టర్నల్ ప్రైమర్ అండి. ప్లస్ వచ్చేసరికి ఎకోమేట్ యూస్ చేసాము. ఎకోమేట్ వచ్చేసి యూవే ఫ్రెండ్లీ అండ్ ఎకో ఫ్రెండ్లీ అండి. ప్లస్ ఇది వచ్చే ఫంగల్ రిడక్షన్ కూడా చాలా ఉంటుందండి. లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. షేడ్ అవుట్ అవడంలో ఎట్లాంటి ఛాన్సెస్ ఉండవు. మనం వచ్చేసరికి 7 ఇయర్స్ ఆఫ్ వారంటీ ఇస్తున్నాము.
రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికి మించిన స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయగలితేనే కస్టమర్ల ఆదరణ దక్కేది. ఎమ్యూనిటీస్లో ఎదురు లేకుండా, బ్యూటీలో తిరుగు లేని విధంగా అన్ని విధాలుగా పర్ఫెక్ట్ అనిపించే ప్రాజెక్ట్స్ను డిజైన్ చేయడంలో రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్ది తిరుగులేని ప్రత్యేకత. మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆశించిన దానికన్నా మిన్నగా ప్రపంచ స్థాయి నిర్మాణాలను చేపడుతూ, అది కూడా అందుబాటు ధరలో అందిస్తూ సౌత్ ఇండియాలోనే అత్యున్నత సంస్థగా ఎదిగింది. హైదరాబాద్ లోని కుకట్పల్లి ప్రగతి నగర్ హ్యాపీ లివింగ్ కి ఇది బెస్ట్ ఏరియా. ఎడ్యుకేషన్, హెల్త్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అన్నిట్లో ఈ ఏరియా నంబర్ వన్. అందుకే ఈ ఏరియాపై కస్టమర్లకు ఎంతో ఇంట్రెస్ట్. వారి ఇంట్రెస్ట్లకు తగిన విధంగా ప్రగతి నగర్ లో రామ్కీ ఎస్టేట్ సంస్థ నిర్మించిన లేటెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ రామ్కీ వన్ హార్మనీ. అట్రాక్టివ్ ఫీచర్స్ తో, అతి చక్కటి క్వాలిటీతో డెవలప్ చేసిన రామ్కీ వన్ హార్మనీ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిపోయింది. కార్తీక మాసం శుభప్రదం కావడంతో కస్టమర్లు పెద్ద సంఖ్యలో గృహప్రవేశాలు పూర్తి చేశారు. లగ్జరీ లైఫ్ స్టైల్ కు ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ యాడ్ చేస్తూ రామ్కీ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రామ్కీ వన్ హార్మోనీ. రెండు క్లబ్ హౌజులు, యాంపిల్ గ్రీన్ స్పేసెస్, చక్కని ఆర్కిటెక్చర్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ తో రామ్కీ వన్ హార్మోనీ ప్రాజెక్టును ఎంతో స్పేషియస్ గా డెవలప్ చేస్తున్నారు. హాయ్ సార్. సార్, బేసిక్గా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక వెస్ట్ సైడ్ ఆఫ్ ది హైదరాబాద్లో అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో రామ్కీ నుంచి ఏదైనా రెడీ టు మూవ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ ఉందా? యా, ఆఫ్ కోర్స్. ఇన్ ది హార్ట్ ఆఫ్ కుకట్పల్లి రామ్కీ వన్ హార్మనీ అన్న పేరుతోటి వీఆర్ హ్యావింగ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ కంప్లీటెడ్ అండ్ హ్యాండింగ్ ఓవర్స్ కమెన్స్ అయినాయి. చాలామంది ఫ్యామిలీస్ రీసెంట్గా మన కార్తీక మాసంలో గృహప్రవేశాలు కూడా చేసుకున్నారు. రామ్కీ వన్ హార్మనీ కుకట్పల్లి ప్రగతి నగర్లో లొకేటెడ్ ఇన్ 8.1 ఏకర్స్. దాదాపు 780 యూనిట్లు, 2, 2.5, 3, 3.5 BHK units ranging from 1155 square feet to 1585 square feet. It's a beautiful community with 2 clubhouses and tennis court, basketball courts, cricket pitch, swimming pool and all the rest of the amenities that we normally provide. ఈ కమ్యూనిటీ చాలా చక్కగా వచ్చింది. ఎందుకు అంటే, ఒకటి, ది లేఅవుట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. మధ్యలో మనకి మంచి ఓపెన్ స్పేసెస్ వచ్చాయి. అదేవిధంగా లొకేషన్ ఈజ్ ఆల్సో ఫెంటాస్టిక్, ఎందుకంటే చుట్టుపక్కల అన్ని స్కూల్స్, కాలేజెస్, రీటైల్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, అన్ని వసతులు చాలా దగ్గరలో యాక్సెసిబుల్గా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే లాట్ ఆఫ్ పీపుల్ కాంట్ బిలీవ్ దట్ కుకట్పల్లిలో, ప్రగతి నగర్లో 10 ఎకరాల్లో దగ్గర దగ్గర ఒక ప్రాజెక్ట్ వస్తోంది అంటే నోబడి బిలీవ్స్ దేర్ ఇస్ అంత ల్యాండ్ అక్కడ ఉందా అని. వీఆర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది కస్టమర్స్. సార్, ఏ సెగ్మెంట్ ఆఫ్ కస్టమర్స్ ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు? అన్ని సెగ్మెంట్స్ నుండి ఇక్కడికి వస్తున్నారు ది కస్టమర్స్. హైటెక్ సిటీ నుండి, గచ్చిబౌలి నుండి, ఇఫ్ యూ సీ, ఇట్ ఈస్ హార్డ్లీ 20-25 మినిట్స్ అవే. లాట్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ హు ఆర్ ప్రిఫరింగ్. అదేవిధంగా కుకట్పల్లి ఇస్ ది హాట్ బెడ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ అక్కడ. సో లాట్ ఆఫ్ బిజినెస్ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. అదే కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా వస్తున్నారు. సో యూ హ్యావ్ ఎ మిక్స్ ఆఫ్ ఐటీ, నాన్ ఐటీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అందరు వస్తున్నారు. మెనీ ఆఫ్ the customers are preferring to stay here rather than stay in rented houses. Rent pay chese badalu memu EMI pay chestuntamu anna preference todi, because it is ready to move. So EMI and rent rendit impact lekunda untundani chaala mandi prefer chestunnaru. So we have diverse customer segment here. Sujan Media Real City presented by Paulume Estates. So let's take a very short break. Welcome back to Sujan Media Real City presented by Paulume Estates. ఒకటి రెండు కాదు, కన్స్ట్రక్ట్ చేసే ప్రతి ప్రాజెక్ట్లోనూ ది బెస్ట్ అనిపించుకుంటూ బిగ్గెస్ట్ అండ్ ఐకానిక్గా నిలవాలి అంటే ఎంతో కమిట్మెంట్ ఉండాలి. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్, ఇలా ప్రతి విషయంలోనూ ది బెస్ట్గా నిలిచే ప్రాజెక్టులతో రియాలిటీ రంగంలో అగ్రగామిగా ఎదిగింది వాసవి గ్రూప్. ట్రెండ్ను అందిపుచ్చుకోవడమే కాదు, లగ్జరీ హోమ్స్ నిర్మాణంలోనూ ట్రెండ్ సెట్టర్గా నిలుస్తూ ఇండస్ట్రీలోనే బెస్ట్గా ఎదిగింది వాసవి సంస్థ. హైదరాబాద్లో అన్ని ప్రైమ్ లొకేషన్స్లో అన్ని వర్గాలకు సూటబుల్ అయ్యే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న ప్రతిష్టాత్మక సంస్థ వాసవి గ్రూప్ ఇప్పటి వరకు 30 రెసిడెన్షియల్ ప్రాజెక్టుల ద్వారా
25,000 మందికి సొంతింటి కలను సాకారం చేసింది ఈ సంస్థ. 17 కమర్షియల్ ప్రాజెక్టులతో పాటు 4,510 అపార్ట్మెంట్స్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించి కస్టమర్ల మన్ననలు సాధించింది వాసవి గ్రూప్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో పాటు వాసవి గ్రూప్ కి సీఎండి అయిన ఎర్రం విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి వాసవి గ్రూప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. హాయ్ మేడం. సో వాసవి గ్రూప్ యాక్చువల్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1995 లో వాసవి గ్రూప్ స్టార్ట్ చేశాము. ఇన్ని కన్స్ట్రక్షన్స్ ఉండగా వాసవి గ్రూప్ ని అందరు చూస్ చేసుకోవడానికి, వాసవి గ్రూప్ కి ఇంత ఇంపార్టెన్స్ అవ్వడానికి గల సీక్రెట్ ఏంటి? కస్టమర్లకు మాకున్న అనుబంధమే ఈ సక్సెస్ అండి. ప్రతి కస్టమర్ వాసవి గ్రూప్ కొనాలనుకుంటారు, మాకు వాళ్ళకి ఆ విధంగా అనుబంధం ఉందండి. ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చుకుంటూ ఆన్ టైం డెలివరీ ఇవ్వడమే మా సంస్థ ప్రత్యేకత. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకుని అందరి ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న నటుడు వెంకటేష్. వాసవి గ్రూప్ ను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లేందుకు, సంస్థ సేవలు మరింత చేరువ చేసేందుకు వెంకటేష్ ను వాసవి సంస్థ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. విలక్షణమైన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతో ఇష్టమైన హీరోగా వెంకటేష్ కు ఉన్న ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడంతో కస్టమర్లను మరింతగా ఆకట్టుకునే అవకాశం ఉంది. అన్లిమిటెడ్ అనిపించేటువంటి ఎమ్యూనిటీస్తో ప్రైమ్ లొకేషన్లో టాప్ క్లాస్ ప్రాపర్టీస్ని డెవలప్ చేయడం వాసవి గ్రూప్ స్పెషాలిటీ. ఈ సంస్థ లేటెస్ట్గా సిటీ నడివొడ్డున 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషెంట్ లేక్ వ్యూతో వాసవి సరోవర్ను డెవలప్ చేస్తోంది. హార్ట్ ఆఫ్ ద సిటీ, మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయిన KBHP హైటెక్ సిటీల నడుమ వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోన్న అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ వాసవి సరోవర్. లివింగ్ ఏరియాల్లో బెస్ట్ KPHB, కమర్షియల్ ఏరియాల్లో టాప్ హైటెక్ సిటీ. ఈ రెండు ఏరియాలకు సమీపంగా ఉండే చోట MMTS మెట్రో సదుపాయాలకు దగ్గరగా ఉండే ఏరియాలో లగ్జరీ అండ్ కంఫర్టబిలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే విధంగా వాసవి సరోవర్ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. వాసవి సరోవర్ ఈ ప్రాజెక్ట్ ట్యాగ్ లైన్ ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 ఏకర్స్ అండి, కానీ ఇది లేక్కు పక్కనే ఉండడం వల్ల ఒక 6 ఏకర్స్ బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది. మేము అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 ఏకర్స్లోనే చేపట్టాము. సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, లైక్ టాట్లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్ లేదంటే క్రెష్ ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేటెడ్. So it is ultra spacious. ప్రెజెంట్ ట్రెండ్స్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఈ రెండింటిని గమనిస్తూ రాబోయే రోజుల్లో కీ లొకేషన్గా మారే చోట పెట్టుబడులు పెట్టినప్పుడే రియాలిటీ రంగంలో లాభాలు దక్కుతాయి. కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టే సమయంలో ప్లానింగ్ అండ్ విజనరీ ఎంతో ముఖ్యం. ఈ విషయంలో మిగిలిన అన్ని సంస్థల కన్నా 4 అడుగులు ముందే ఉండే సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ఏరియాస్ ముందే అంచనా వేసి అక్కడ ప్రాజెక్టును ప్లాన్ చేయడం గిరిధారి సక్సెస్ సీక్రెట్. ప్రముఖ ఐటీ సంస్థల ఫోకస్ మొత్తం బూద్వెల్ పైనే ఉంది, అందుకే ఈ ఏరియాలో ల్యాండ్ కు దేశంలో రికార్డ్ స్థాయి ప్రైజింగ్ పలికింది. ఈ ఏరియా ఇంపార్టెన్స్ ను గిరిధారి ఎప్పుడో గుర్తించింది, అందుకే ఇక్కడ 13.75 ఏకర్స్ లో 121 లగ్జరీ లావిష్ విల్లాస్ తో కిస్మత్పూర్ లోని అతిపెద్ద లార్జెస్ట్ ట్రిప్లెక్స్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ డెవలప్ చేసింది. మంచి ప్రాపర్టీ సొంతం చేసుకున్నామనే ఆనందం, చక్కటి ప్రాఫిట్స్ పొందగలమనే నమ్మకం కల్పిస్తూ రియాలిటీ రంగంలో బ్రాండ్ వాల్యూ పెంచుకున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ముందు తరాలకు కావలసిన సదుపాయాలను ముందే ఊహించి విజయవంతమైన ప్రాజెక్టులను చేపడుతూ రియాలిటీ రంగంలో వేగంగా దూసుకుపోతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. నమస్తే సార్. నమస్తే. మనతో ఉన్నారు గిరిధారి కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంపత్ రఘుపతి రెడ్డి గారు. గిరిధారి కన్స్ట్రక్షన్స్ గురించి నేను ఈరోజు కొత్తగా మీకు చెప్పక్కర్లేదు, వై బికాస్ ఇట్స్ అ రెనోవేట్ కంపెనీ. సో ఎలా అనిపిస్తుంది సార్ సాటిస్ఫాక్షన్? ఎందుకంటే చాలా మంది హ్యాపీ కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు, దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. రియలీ అంటే మా కస్టమర్స్ అంతా చాలా హ్యాపీగా ఉంటారు. మా దగ్గర ఎవరైతే కస్టమర్స్ బై చేశారో అప్రాక్సిమేట్ ఒక 12 ప్రాజెక్ట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం ఇప్పటి వరకు. ఏ ప్రాజెక్టు చేపట్టినా అంటే కస్టమర్కు ఉపయోగపడేటట్టు, కస్టమర్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంగా ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ పార్క్ అని నియర్ బై పిరంచెరు అంటే మనకు అప్పాజంక్షన్ అనేది వన్స్ అపాన్ 2005-2006లో తెలియదు. దట్ పీరియడ్లో ఆ ఏరియాని సూచ్ చేసుకొని బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. అదే రకంగా కిస్మత్పూర్లో ఇప్పుడు పరస్పర కౌంటీ
అని విల్లా వెంచర్ చేసినాం. నియర్ బై 15 ఎకర్స్, 4,750 ఎస్ఎఫ్టి, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్, నియర్ బై 6,000 ఎకర్స్ ఓపెన్ ప్లేస్. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే జూబ్లీస్కు 470 ఎకరాలు ఏదైతే మన కేబీఆర్ పార్క్ ఉందో, ఇక్కడున్న ఆక్సిజన్ లెవెల్స్, ఇక్కడున్న ఆ లెవెల్ ఆఫ్ రిచ్, మా ప్రాజెక్టుకు పక్కకి 6,000 ఎకరాలు ఓపెన్ ప్లేస్, కిర్బై గార్డెన్ కానీ, రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి, ఆ రకంగా అంటే ప్రతి ప్రాజెక్టుకు కారణాలు లేకుండా ఏ ప్రాజెక్ట్ చేపట్టం, అది కూడా బ్రహ్మాండంగా అంటే ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉండేటట్టు, ఆల్ ఏజ్ గ్రూప్స్ వెరీ కంఫర్టబుల్ ఉండేటట్టు ప్రతి ఒక్కటి మేము డిజైన్ చేసేసి, అవుట్డోర్ జిమ్ కానివ్వండి, ఇండోర్ జిమ్ కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకొని వెరీ రిచ్ ఉండేటట్టు ఆ ఏరియాలో. ఇప్పుడు హైదరాబాద్లోనే 1 ప్రాజెక్ట్. మనం చిన్నగా ఆలోచన చేస్తే ఆదిలాబాద్ టు హైదరాబాద్ అంటే కూడా ఒక 2 అవర్స్ జర్నీ. సో తెలంగాణలో ఉన్న 33 జిల్లాలలో మనము ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో ఇక్కడ నుంచి రాయకల్ టోల్ ప్లాజా షాద్నగర్లో ఒకటి చేసినట్టువంటి ఆల్రెడీ వేదాంత అనే, అక్కడ నుంచి జడ్చల్ల ఆల్మోస్ట్ ఒక 2 వెంచర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పటికీ, సెలబ్రిటీ టౌన్ కానీ సీజన్ టౌన్ కానీ. ఆ తర్వాత సమీస్తా మహబూబ్ నగర్ కలెక్టర్ ఆఫీస్ పక్కకే ఉన్న న్యూ కలెక్టర్ ఆఫీస్ పక్కకు యాక్చువల్లీ ప్లాటింగ్ అని చెప్పి దిగినాం. అక్కడ హౌసెస్ కానివ్వండి, మల్టీ గేటెడ్ కమ్యూనిటీ, ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ బ్రహ్మాండంగా మూవ్ అయిపోయి వర్క్ కూడా ఆన్ గోయింగ్ నడుస్తూ ఉన్నాం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? రిసార్ట్ స్టైల్ లైఫ్ ఎవరికి ఇష్టం ఉండదు? కానీ బడ్జెట్ పరిమితులతో అది తీరని కోరికగా మిగిలిపోతోందని భావిస్తూ ఉంటారు. ఫామ్ హౌస్, వీకెండ్ హోమ్స్ వంటివి లగ్జరీ పీపుల్ మాత్రమే కాదు మిడిల్ క్లాస్ కస్టమర్లకు కూడా అందుతుంది అని ప్రూవ్ చేసినటువంటి సంస్థ జేఎస్ఆర్ సన్సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. ప్రకృతి వడిలో, సిటీకి అతి చేరువలో, సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి సమీపంలో, సువిశాల విస్తీర్ణంలో ఓపెల్ పీ సిటీ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తుంది. ఓపెల్ పీ సిటీ ప్రాజెక్ట్ లో 150 గజాల విస్తీర్ణంలో ఉండే వీకెండ్ హోమ్స్ ఇంకో అట్రాక్షన్. రీసెంట్ గా వీకెండ్ హోమ్స్ మోడల్ ఫ్లాట్ ఇనాగరేషన్ చేశారు. మిడిల్ క్లాస్ పీపుల్ సైతం ఎంజాయ్ చేసే విధంగా అందుబాటు బడ్జెట్ లో ఉండేలా ఓపెల్ పీ సిటీ ప్రాజెక్ట్ ను జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేసింది. అందుబాటు ధరల్లో ఆశ్చర్యపరిచే ఫెసిలిటీస్ తో ప్రాపర్టీలను అందిస్తున్న రియాల్టీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ మిడ్ అండ్ లోయర్ మిడ్ సెగ్మెంట్ కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు పలు ప్రాజెక్టులు డెవలప్ చేసి వారి ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. ఈ సంస్థ లేటెస్ట్ గా దాదాపు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యాదాద్రి పుణ్యక్షేత్రం దగ్గరలో చక్కటి గ్రీనరీతో డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు ఓపెల్ పీ సిటీ. మన సుజన్ మీడియా రియల్ సిటీతో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జడపల్లి నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. వరంగల్ హైవే మీద చాలా కాన్సన్ట్రేట్ చేసింది జేఎస్ఆర్ గ్రూప్, దానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? అలా స్పెషల్ ఏం లేదండి, ఇది మేము అన్ని హైవేల్లో వెంచర్ చేస్తూనే ఉన్నాం. వరంగల్ హైవే హైదరాబాద్కి ఈస్ట్ ఉంది, దాంట్లో అక్కడ రైల్వేస్ అప్ టు ఢిల్లీ వరకు రైల్వేస్ ఉంది, రోడ్వేస్ బాగుంది. ట్రై సిటీస్ అంటే హైదరాబాద్ తర్వాత మేజర్ సిటీస్ 3 అక్కడే ఉన్నాయి, వరంగల్, హనుమకొండ, కాజీపేట. సో ఎప్పటికైనా ఆ సిటీకి ఈ సిటీకి లింక్ ఉంటుంది, రైల్వేస్ రోడ్వేస్ ఉంది కాబట్టి. సో తప్పకుండా ఈ హైవే ఫ్యూచర్ ఉంటుంది. దట్టు యాదాద్రి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ సరౌండింగ్స్ ఏ రోజైనా రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు కాబట్టి, ఏ రోజైనా పెరుగుతాయి రేట్లు ఇక్కడ అనే ఉద్దేశంతో 15 ఇయర్స్ బ్యాక్ అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొనటం స్టార్ట్ చేశాం. సో జేఎస్ఆర్ గ్రూప్ ఎప్పుడు కూడా ముందు చూపులో 1 స్థానంలో ఉంటారన్న క్లారిటీ మాకుంది. అంటే ఒకటి కాదు రెండు కాదండి, వరంగల్ హైవే మీద మీరు చాలా ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 30-35 ప్రాజెక్ట్స్ చేశారు కదా సార్. అండ్ ఇప్పుడు రీసెంట్గా మన జేఎస్ఆర్ గ్రూప్ వారి హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే చాలా మందికి తెలుసు, ఓపెల్ పీస్ సిటీ. అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు సార్? పీస్ సిటీ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్న, అది అంతవరకు అర్థం చేసుకోగలము. సో ఇన్ డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్తే అది మీరే చెప్పాలి. ఇవాళ అండి ఒక యాంత్రిక జీవనం, మీరైనా మేము ఎవరైనా సరే ఫ్యామిలీతో బాండింగ్ సరిగ్గా ఉండదు, ఎప్పుడు పని 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 పని, రెండు చేతులు సంపాదిస్తేనే ఫ్యామిలీ రన్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి లేదు, ప్రశాంతత లేదు. సో దట్ కోవిడ్లో చాలా చూసాం, ఈ హైదరాబాద్ సిటీ వాతావరణకి అపార్ట్మెంట్లో ఉండి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇవి ట్రాఫిక్ అంటే సిటీస్లో అన్లిమిటెడ్, అది ఏ సిటీలోనే ఉంది, మన హైదరాబాద్ సిటీ ఇంకా చాలా బెస్ట్. సో ఇలా వారాంతరం వీకెండ్లో 1 హాలిడే వస్తుంది వీళ్ళకి, సండే. సో ఆ సండే ఫ్యామిలీతో బయటకు వెళ్ళి ప్రశాంతంగా ఆ పీస్ సిటీలో మేము డెవలప్ చేసినటువంటి క్లబ్ హౌస్, వీకెండ్ హోమ్స్, అక్కడ దాదాపు లక్షల్లో ఇప్పటికే మేము 30 లాక్స్ అబౌవ్ ప్లాంట్స్ పెట్టున్నాం అన్నీ. మంచి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది, అక్కడే క్లబ్ హౌస్ ఉంది, ఆల్ అమెనిటీస్ ఉన్నాయి.
అక్కడ మీరు ఉండి వన్ డే ఉన్నట్లయితే మీకు మంచి ఆరోగ్యం వస్తుంది, కొంచెం పీస్ ఉంటుంది. దట్ అది ఫిలిగ్రీమ్ హబ్. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనుషులకు పీస్ ఉండాలి అని, ఒక పీస్ సిటీ అని, ప్రశాంతత. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో, ఈ స్ట్రెయిన్ఫుల్ లైఫ్లో మనిషికి పీస్ని వెతుక్కోవడానికి బారాట పడుతున్నాడు చాలా. అందుకు ఆ టైటిల్ అనేది మా అందరికీ బాగా నచ్చింది. అసలు బాగా కనెక్ట్ అయ్యాం. కనెక్ట్ అయ్యారండి. కాలం మారుతోంది, అందుకు తగ్గట్టు కస్టమర్ల టేస్ట్ కూడా మారుతోంది. స్పేషియస్ అండ్ లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ చాలామంది కోరుకుంటున్నారు. నావెల్టీ, క్వాలిటీ అండ్ లొకాలిటీ, ఈ మూడింటి పర్ఫెక్ట్ బ్లెండ్గా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో నివాసాలను ఇష్టపడుతున్నారు. ప్రీమియం లివింగ్ను మరో మెట్టు ఎక్కించేలా ప్రాజెక్ట్స్ని డిజైన్ చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంస్థ ప్రణీత్ గ్రూప్. అద్భుతమైన ఫీచర్లు, హై క్వాలిటీ కన్స్ట్రక్షన్, లావిష్నెస్కు ఐకానిక్గా నిలిచే విల్లాలు, ప్రీమియం హౌసెస్ కొనుక్కోవాలనుకునే వారి కలను నిజం చేయడంలో ముందుంటుంది ప్రణీత్ గ్రూప్. ఈ సంస్థ రీసెంట్గా లాంచ్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్ ప్రణీత్ ప్రణవ్ ఎగ్జోరా. హైదరాబాద్లో హై స్టాండర్డ్ లివింగ్కు అత్యంత అనుకూలమైన KPHP ఏరియాలో గ్రాండ్ హైరేజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్గా దీన్ని డెవలప్ చేస్తున్నారు. 4 biggest towers G+37 floors ప్రణీత్ ప్రణవ్ ఎగ్జోరాను KPHP ఏరియాకే కొత్త టీవీ తెచ్చేలా నిర్మించనున్నారు. అల్టిమేట్ ఫీచర్స్, అల్ట్రా మోడర్న్ యూనిటీస్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో లగ్జూరియస్ హౌసింగ్ ప్రాజెక్టులను డెవలప్ చేయడంలో పేరొందిన సంస్థ ప్రణీత్ గ్రూప్. ఎన్నో ప్రాజెక్టులను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న ఈ సంస్థ హైదరాబాద్ సిటీ మణిమకుటం లాంటి KBHB ఏరియాలో కొత్త ప్రాజెక్టు ప్రణీత్ ప్రణవ్ ఎగ్జోరాను గ్రాండ్గా లాంచ్ చేసింది. అధునాతనంగా మోస్ట్ మోడర్న్ అండ్ ఎక్సలెంట్ లగ్జరియస్ అమెనిటీస్ అండ్ ఫెసిలిటీస్తో బిల్డ్ చేయబోతున్న ప్రాజెక్ట్ ఇది. కూకట్పల్లి, హైదర్ నగర్, JNTU, బాచ్పల్లి, ప్రగతి నగర్ ఏరియాల్లో ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఐకానిక్ ప్రాజెక్ట్. సో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా మేము నిర్మించబోతున్నాము అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ దట్ పర్టికులర్ లొకేషన్ విత్ రెస్పెక్ట్ టు ప్రైసింగ్, విత్ రెస్పెక్ట్ టు ఆఫరింగ్, ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ఆస్పెక్ట్స్. ముంబై హైవేపై మెట్రో స్టేషన్ సమీపంలో డెవలప్ చేస్తోన్న ప్రణీత్ ప్రణవ్ ఎగ్జోరా ప్రాజెక్టుతో అసలు సిసలైన అర్బన్ లైఫ్ స్టైల్ కంఫర్ట్ ను పరిచయం చేస్తున్నారు. ప్రణీత్ ప్రణవ్ ఎగ్జోరా లాంచింగ్ సందర్భంగా కస్టమర్లకు బెనిఫిట్ లభించేలా ప్రత్యేక ఆఫర్స్ అందిస్తున్నారు. కస్టమర్ బడ్జెట్ ఫ్రెండ్లీగా, అఫోర్డబిలిటీ ఉండేలా అతి తక్కువ అమౌంట్తోనూ ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్టులో ప్రాపర్టీ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. సో టిపికలీ ఒక ప్రాజెక్ట్లో ఫైనాన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కస్టమర్స్ ఎలిజిబిలిటీ ప్రకారం లోన్ అప్లై చేసుకుని 80% లోను, 20% మార్జిన్ మనీ అలా తీసుకోవడం జరుగుతుంది. కానీ ఈ ప్రాజెక్ట్లో మేము మల్టిపుల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మల్టిపుల్ బ్యాంక్స్తో డిస్కస్ చేసి డిఫరెంట్ ఫైనాన్షియల్ ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ ప్లాన్ చేశాము. సో డిఫరెంట్ బడ్జెట్స్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ టైమ్ లైన్స్లో వాళ్ళ పేమెంట్స్ షెడ్యూల్స్కి అనుగుణంగా సెట్ చేయగలిగేటట్టు మా టీమ్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఈ ప్రాజెక్ట్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని అత్యాధునిక వసతులతో మోడ్రన్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టే హౌజెస్ నేటి జనరేషన్ చాయిస్. ఇందుకు తగ్గట్టు ప్రణీత్ గ్రూప్ హైరేజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ ఇండస్ట్రీలో టాప్ సంస్థగా ఎదిగింది. కూకట్పల్లి, హైదర్నగర్, JNTU సమీపంలో టాలెస్ట్ టవర్గా 100కు పైగా ఎమ్యూనిటీస్తో ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. మరెవ్వరికీ సాధ్యం కాదనే స్థాయిలో ప్రణీత్ ప్రణవ్ ఎగ్జోరా ప్రాజెక్టును డిజైన్ చేసింది. సో వ్యూస్ చూసారు కదా, ఇది ఇవాల్టి సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పాలో బేన్ స్టేట్స్. వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.